లాంచ్ మునిగిపోతూ ఉండగా ప్రాణాలకు తెగించి నదిలో దూకిన వారిలో కొందరిని మంటూరు గ్రామస్తులు రక్షించారు. అయితే బాధితులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇలా బతికి బయటపడ్డ వారిలో ఇద్దరు మహిళలు ఓ బాలుడికి రంభచోరవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. దేవీపట్నంలో లాంచ్ ఎక్కిన తరువాత కంపెనీ దగ్గర సిమెంటు బస్తాలు లోడ్ చేశారని, ఈదురుగాలులకు లాంచీని ఆపమని వేడుకున్న యజమాని కాజా వినిపించుకోలేదని బాధితులు పోసమ్మ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని హాస్పిటల్కు తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, తాను ప్రాణాలతో బయటపడినా తన తల్లి బోట్లోనే చిక్కుకుపోయిందని శిరీష కన్నీళ్ల పర్యంతమైంది. తల్లిదండ్రులు సోదరులు గల్లంతవడంతో రామ్ చరణ్ అనాథగా మిగిలాడు. ఆ డోర్లు ఇలా పైకి దిగేసి ఉంటాయమ్మా, గాలి రాగానే ఏం చేస్తారంటే ఇలా పైకి తీసి ఇలా దిగేస్తారండి, లోపలికి గాలి వెళ్దండి. వన్ సైడ్ అప్సెట్ అయిపోద్ది, క్లోజ్ చేసేయాలి.